మజిలీలో సంబంధ లాగా వస్తే చేసుకుంటాను. ఏం అనకూడదు, హస్బెండ్ ఏం చేసినా అనకూడదు. బట్ ఆయన లవ్ స్టోరీ మధ్యలో ఏదో ఆగిపోయినట్టుంది నాకైతే, మర్చిపోలేని లవ్ స్టోరీస్ మీరు ఇందాక టెన్త్ లో ఆయనకి లైఫ్ లో లేదు. ఈ క్వశ్చన్ ముందు మీరు అడిగారు ఆల్రెడీ. లేదు కాబట్టి నేను ఇక్కడ చేశాను. అంటే స్మార్ట్ గా మీరు డైవర్ట్ చేశారండి. బోరింగ్, బోరింగ్ లో క్యాపిటల్ బి అంటే మన లవ్ స్టోరీ లేదు, లవ్ స్టోరీ లేదు, లవ్ లేదు. ఆల్వేస్ అంటే శర్వా ఎప్పుడైనా ఏదైనా లవ్ స్టోరీ చెప్పినా, అంటే చేసిన ఆ డైలాగ్ చెప్పినా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుల్లో తను ఆ డైలాగ్స్ చెప్తున్నా, ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, బ్రేకప్స్ ఉన్నాయి. నేను ఒకరోజు గూగుల్ కూడా చేశాను, శర్వాజ్ లింక్అప్స్ అని. లేదు, ఏదో ఒకటి ఉండాలి. యు బిన్ సింగిల్ ఫర్ సో లాంగ్ అండ్ సో మెనీ ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, గూగుల్ చేసి ఏమి రాట్లా, ఒక్క లింక్అప్ కూడా రావట్లేదు. గూగుల్ ఎంత ఫీల్ అవ్వాలి ఆ టైంలో. చాలా హ్యాపీ. చెప్పండి ఏంటది జానూ? లేదు కదా, మిస్ అయ్యాను కదా ఫస్ట్ లవ్ తోనే, ఇంకా అక్కడ స్టక్ అయిపోయా జానూలో. అది అది జానూలో రియల్ లైఫ్ లో అడిగాను నేను, శర్వాలో అడిగాను నేను. సో చెప్పే కదా, నీకు చెప్పే కదా మీకు మజిలీలో సంబంధ లాగా వస్తే చేసుకుంటాను. ఏం అనకూడదు, హస్బెండ్ ఏం చేసినా అనకూడదు. ఎవరికాల నుంచి సపోర్ట్ చేస్తారు? మీరు సినిమా చేసినప్పుడు మరి సినిమా, అది సినిమా అసలు రియల్ లైఫ్ లో చైతూతో సామ్ ఎలా ఉంటారో అడగాలి అప్పుడు. నేను మజిలీలో సమంత అనేది ఎందుకు చేసుకోవట్లేదు అంటే, మజిలీలో సమంత అలాగ ఒక అమ్మాయి దొరికితే చేసుకున్నా అంటే నేను అలానే, అది మీరు చెప్పకూడదు, చైతూ చెప్పాలి. ఓకే, అలాంటి అమ్మాయిలు ఉంటారు యాక్చువల్లీ, కానీ కొంచెం కష్టం. పెళ్ళి ఒక 10-15-20 సంవత్సరాల వరకు వెతుకుతూ వెతుకుతూ ఉండాలి. సో మీరు కూడా మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్స్ లిస్ట్ లో జాయిన్ అయిపోతూ ఉంటారు అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే. ఒక సల్మాన్ ఖాన్, ఒక తర్వాత ఆల్రెడీ ఐడల్ ఆల్సో సెట్ చేసేసారు.